Hello, Namaste. Welcome to Diet Menu. ప్రకృతికి ప్రణామం. మన చుట్టూ ఉన్న ప్రకృతితో పాటు మమేకమై కలిసి బతకడం కంటే ఆనందం వేరే ఏది ఉంటుంది చెప్పండి. ఆ ప్రకృతి ఇచ్చిన ప్రసాదమే ఆహారం. ఆ ఆహారాన్ని సమపాళంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం కదండి. మరి ఇవాళ కూడా బోల్డ్ని ఆరోగ్యకరమైన టిప్స్ రెడీ అయిపోయింది మన డైట్ మెను. సో ఇవాళ సోమవారం, అంటే వారంలో మొదటి రోజు. ఈ వారం ఒక టాపిక్ తీసుకుని ఈ వారం మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటాం, మంచి రెసిపీస్ చూస్తాం. ఇది మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ ఏ టాపిక్ తీసుకోబోతున్నాం, ఏ రెసిపీతో స్టార్ట్ చేయబోతున్నాం అని తెలియాలంటే గీతాంజలి రావాలి. లేట్ చేయకుండా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ గీతాంజలి. హాయ్ గీతాంజలి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఏం చేశారు వీకెండ్? యాజ్ యూజువల్ షాపింగ్. వీకెండ్ వస్తే హ్యాపీ షాపింగ్, అంతేనా? షాపింగ్ అండ్ మూవీస్. గుడ్ గుడ్. సో నేను కూడా అదే పని చేశాను. సో ఇవాళ మరి వారంలో మొదటి రోజుకి వచ్చేసాం. మండే రోజు అంటే మనం టాపిక్ తీసుకుంటాం కదా. సో ఈ వీక్ ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం? ఈ వారం మనం ఆస్టియోపోరోసిస్ మీద డిస్కస్ చేసుకున్నామండి. ఓకే. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఈ మధ్య చాలాసార్లు వింటూ ఉన్నాము ఈ ప్రాబ్లం గురించి. సో ఒకసారి అసలు దేనివల్ల వస్తుంది, ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో ఒకసారి చెప్పండి. జనరల్గా ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వలన బోన్స్ వీక్ అయిపోయి ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం, అది దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. బట్ ఇది ఎందుకు వస్తుందంటే లైక్ కాల్షియం డెఫిషియన్సీ మెయిన్ రీజన్ అవుతుంది. అంతేకాక ఇది మోర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దర్స్లో వస్తుంది అనమాట. బట్ ఫీమేల్కి ఎక్కువ ప్రోన్ ఉంటుంది ఆఫ్టర్ మెనోపాజ్. ఓకే. సో ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి. ఈస్ట్రోజన్ అనేది మెయిన్గా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది ఫీమేల్స్కి. సో ఆఫ్టర్ మెనోపాజ్ ఈస్ట్రోజన్ లెవెల్ టోటల్గా డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా మెనోపాజ్ పీపుల్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకని కాల్షియం డెఫిషియన్సీ మనకి మేజర్ దీంట్లో, అంతేనా? కాల్షియం డెఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ మెనోపాజ్. మెనోపాజ్ కూడా. ఓకే. అయితే మనకు కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఏజ్ గ్రూప్ అంటే ఒక 35-40+ ఉంటుందా, 50+ నుంచి? ఏ టైం నుంచి ఎక్కువ? 40 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్, ఇండివిజువల్ నుంచి వేరీ అవుతూ ఉంటుంది. 42, 50, 60 అలా ఇంకా. ఓకే. సో ఇవాళ మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ వీక్ మొత్తం కూడా దీని గురించి డిస్కస్ చేసుకుందాము. మరి డైట్ ద్వారా కూడా దాన్ని తగ్గించుకోవచ్చా? అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. ఓకే. మరి అయితే ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటున్నాం? సో ఈరోజు మనం క్యాబేజ్ వడ వండుకుందాం రమ్య. క్యాబేజ్ వడ. సో మనకి క్యాబేజ్లో ఎక్కువగా ఏది ఉంటుంది? క్యాబేజ్ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనమాట. సో అది మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో అందుకని క్యాబేజ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. సో మరి క్యాబేజ్ వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజీ వడలకు కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నానబెట్టిన శనగపప్పు, కారం, ఉప్పు, నూనె, శనగపిండి. క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం? మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ దాంట్లో మిక్స్ చేసుకుని వేసుకుందామా? ఓకే. మిక్సింగ్ బౌల్. సో వడ కాబట్టి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అట్ ఎ టైం వేస్ట్ చేసుకుని మిక్స్ చేస్తాం. ఓకే. సో మనము శనగపిండితోటి చేసుకుంటున్నాం కదా ఇవాళ. అవునండి. ఓకే. క్యాబేజ్ వేసేసుకుందాం ముందుగా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము, ఉల్లిపాయలు, శనగపిండి వేసుకుందాం, దీంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాము, మనకు కొంచెం క్రిస్పీగా మధ్యలో తగులుతూ ఉంటుంది, కొంచెం కారం, ఉప్పు కూడా కొంచెం వేసేసుకుందాం, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది నీట్గా కలిపేసుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో అన్నీ కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి కరెక్ట్గా. సో ఫస్ట్ పిండి మిక్స్ చేసేసుకుందాం. సో మనకి వడలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనము చేసుకోవాలి, లేదంటే మరీ డైల్యూట్ అయిపోయినా కూడా మనకి కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం.
సో ఇప్పుడు మనం బేసిక్ ఆయిల్ ఇప్పుడు వడలు అంటేనే ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటాం కాబట్టి సో అది ఎక్కువ ఆయిలీ అయిపోదా ఇలాంటి టైంలో అలా వడలు కాకుండా విడిగా కూడా చేసుకోవచ్చు కదా. అవును విడిగా కూడా చేసుకోవచ్చు, ఇది హై క్యాలరీ కింద వస్తుంది. ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు అది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అంటే పద్దాక సేమ్ క్యాబేజ్ కర్రీస్ అలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటుంది. అవునవును. సో ఎప్పుడో ఒకసారి కానీ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అయితే కాదు, తినమన్నారు కదా డైటీషియన్ తినమన్నారు కదా అని రోజు అవే వడలు వేసుకొని తినకండి. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం బ్రేక్ తీసుకోవాలన్నప్పుడు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. బికాస్ ఆల్రెడీ మనకి కొంచెం హెవీగా ఉండి ఒబేస్ ఉన్న వాళ్ళు అయితే లెగ్స్ మీద ఆల్రెడీ మనకి వెయిట్ పడిపోతూ ఉంటుంది కదా. సో దానివల్ల కూడా మనకి బోన్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా తీసుకోండి. అంతేనా? అంతే. ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేయనా కొద్దిగా. ఓకే, అయితే మీరు అది మిక్స్ చేస్తూ ఉండండి, నేను డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేస్తాను ఈ లోపు. ఓకేనా? ఆయిల్ వేసేసుకుందామా? ఆయిల్. సో ఇప్పుడు మనం వడలకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకి పిండి రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడే పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం వడలు వేసేసుకుందాం. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. సో మనం వడల్లా వేసేసుకుందామా? యా వేసేసుకుందాం. ఇలా వడల్లాగా చేసుకుని వేసేసుకుందాం. ఓకే. మీరు రెగ్యులర్గా చేస్తుంటారా ఇవి ఇంట్లో? అంటే ఎప్పుడన్నా ఎప్పుడన్నా. ఓకే. సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. సో దీనికి ఏదైనా స్పెసిఫిక్ ఆయిల్ యూజ్ చేయాలని ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? ఎనీ ఆయిల్ మనం వాడుకోవచ్చా? స్పెసిఫిక్ ఆయిల్ రెస్ట్రిక్షన్ ఏం లేదు, బట్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ అయితే కానీ హెల్త్కి మంచిది కదా, సో ఐ ప్రిఫర్. అవునవును. సో మంచి క్రిస్పీగా అనిపిస్తున్నాయి ఇప్పుడే, ఆల్రెడీ చక్కగా వేగాయి కదా. సో ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం క్యాబేజ్ తీసుకున్నాం ఇవాళ. క్యాబేజ్ అనే కాకుండా ఇంకా ఏవేవి హెల్ప్ అవుతాయి? ఏ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ అయినా యూజ్ అవుతాయి ఎక్కువగా. దాంట్లో ఇంకా బ్రోకోలీ అయితే ఇంకా స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది, దాంట్లో హై కాల్షియం కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో అది కాకుండా మనం మిల్క్ కూడా ఎక్కువ తీసుకోవచ్చా? మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ అవుతాయి, అలాగే చీజ్ కానీ, బటర్, చీజ్, మిల్క్, చీజ్, ఎగ్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే. ఇవన్నీ కూడా కొంచెం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కొంచెం ఎముకలు గట్టి పడుతూ ఉంటాయి కాబట్టి. సో అవి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత తీసుకోమని కాదు, ముందు నుంచి కూడా మనం తీసుకుంటే ఫ్యూచర్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ వడలు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి అయిపోయింది. సో బాగా బ్రౌన్గా అయిపోయాయి కదా. రైట్, మనం తీసేసుకుని పక్కన పెట్టుకుందామా? యా పక్కన. రైట్. క్యాబేజ్ వడ రెడీ అయిపోయింది రమ్య. దీన్ని నీట్గా ఆనియన్తో గార్నిష్ చేసుకుందాము. ఇంకా కొరియాండర్ అలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో గార్నిష్ చేసి తినొచ్చు. ఇంకా టొమాటో కెచప్ వేసుకుంటే కొంచెం స్వీట్ అండ్ హాట్ మిక్స్ అన్న టేస్ట్ వస్తుంది అనమాట. సో అయిపోయింది, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ష్యూర్. వేడివేడి వడలు రెడీ అయిపోయాయండి. మరి క్యాబేజ్ వడలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యాబేజీ వడలకు కావలసిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నానబెట్టిన శనగపప్పు, కారం, ఉప్పు, నూనె, శనగపిండి. క్యాబేజీ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, నానబెట్టిన శనగపప్పు, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడలుగా వేసుకోవాలి. ఈ వడలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకుని టేస్టీ టేస్టీ క్యాబేజీ వడలు రెడీ. క్యాబేజీ వడలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో మనం ఇందాక మీరు చెప్పినట్టు శనగపప్పు కూడా వేశారు కాబట్టి ఇంకొంచెం క్రిస్పీనెస్ యాడ్ అయ్యింది. అండ్ టోటల్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉంది కదా అని రెగ్యులర్గా వడలు చేసుకొని తినేయకూడదు, అంతే కదా, అప్పుడప్పుడు తినాలి. అండ్ తను చెప్పినట్టు మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవి కూడా వేసుకుని వీటిలో వడల్లో వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇది కూడా సూపర్గా ఉంది, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి. థ్యాంక్ యూ. సో ఈ వీక్ మొత్తం కూడా మనం అయితే ఆస్టియోపోరోసిస్ గురించి, అవి ఎందువల్ల వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూసారు కదండి, మనం క్యాబేజ్ వడలు చేసుకున్నాము, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలాగే కొంచెం మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అవి ఎక్కువగా ఉండేలాగా, అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఓకేనా? మీ కూరగాయలు యాడ్ చేసుకుంటారు కదా. ఓకే, మరి రేపు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.